రాజకీయాలకు తావు లేకుండా మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. గతంలో హాజరుకాని పార్టీలతో పాటు అన్ని పార్టీలను సమావేశానికి ఆహ్వానించనున్నట్లు వెంకట్రావు వెల్లడించారు. అఖిలపక్ష సమావేశాన్ని ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామంటున్న మంత్రి కళా వెంకట్రావుతో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సైకిల్ యాత్ర ద్వారా కేంద్రంపై ప్రత్యక్ష ఆందోళనకు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైన ప్రభుత్వం మరొక పక్క ఒక పక్క టీడీఎల్పి సమావేశాన్ని మరొక పక్క అఖిలేశ్ సంఘాల సమావేశాన్ని మరోసారి నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. వాస్తవంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం వైపు నుండి కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుండి కానీ ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారో మనతో మాట్లాడేందుకు మంత్రి కళా వెంకట్రావు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, పార్టీ అధ్యక్షుడిగా ఎటువంటి కార్యాచరణ పార్టీ సిద్ధం చేస్తుంది? కేంద్రంపై ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా ఈ రోజుతో ముగిసిపోయినాయి, చర్చ ఎలాగో టేకప్ చేయలేదు. సో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది పార్టీ? పార్టీ పరంగా మొన్న అఖిలపక్షాన్ని పిలిచిన తర్వాత 6వ తేదీ వరకు 40 అడ్జస్ రూపంలో చేయాలనేటటువంటిది అక్కడ వచ్చినటువంటి విషయం. అదేవిధంగా ముఖ్యమంత్రిగా మీరు కూడా వెళ్ళి ఢిల్లీలో మిగతా నేషనల్ పార్టీస్ కానీ అదేవిధంగా రాజకీయ పక్షాలతో మాట్లాడి బీజేపీ ఇతర పక్షాలతో ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుందనే విషయాలు అక్కడ వచ్చాయి. ఆ విధంగా వెళ్ళటం ఈవేళ 6వ తేదీ రావటం వల్ల రెండోసారి కూడా మరి అఖిలపక్షాన్ని పిలిస్తే బాగుంటుంది అని చెప్పి రేపు 2:30 గంటలకి పిలవడం జరిగింది. మరి అందరినీ కూడా ఇందులో ఆహ్వానిస్తున్నాం, అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేయండి. ఇది రాష్ట్రానికి 5 కోట్ల మా ప్రజలకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఏ విధంగా కార్యాచరణ చేస్తే బాగుంటుంది అని చర్చలో మొన్న రానటువంటి వాళ్ళని కూడా మళ్ళీ మరొకసారి ఆహ్వానిద్దామని చెప్పి నేను ఈరోజు పత్రికలకు రావడం జరిగింది. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తూ ఉన్నారు, మరొక పక్క ఆందోళనకు అక్కడ ఢిల్లీలో ఏపీ భవన్లో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సో ఇది మీ పార్టీ పైన ఒత్తిడి పెంచేందుకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నంగా చూడొచ్చా, లేకపోతే అంటే ఆ పార్టీ ఒత్తిడి ఏమైనా ఫీల్ అవుతుందా? ఆ పార్టీ గురించి మేము ఆలోచించట్లేదండి. ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రజల కోసం ఆలోచిస్తున్నాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం, దానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వంలో మాకుండేటటువంటి భాగస్వామ్యాన్ని మంత్రులు ఇద్దరు ఏదైతే క్యాబినెట్లో ఉన్నారో వాళ్ళని కూడా మేము రిజైన్ చేయించాం. అదేవిధంగా పరిపాలనలో ఉండేటటువంటి అధికారంలో ఉండేటటువంటి ఎన్డీఏ నుంచి కూడా మేము నిష్క్రమించాం, వెనక్కి వచ్చాం. మరి వీళ్ళందరూ కూడా ముందుకు వస్తామని ఆఖరికి నిన్న నేషనల్ పార్టీస్ అన్నీ కూడా అపోజిషన్ మానవహారం చేపడితే వైఎస్ఆర్సిపి ఒక్కటి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళలేదు. దేశం మొత్తం మీద కూడా వైఎస్ఆర్సిపి, అన్నాడీఎంకే రెండే పాల్గొనలేదు. వాళ్ళు చెప్తున్నది ఒకటే, అంటే తెలుగుదేశం ఒక్కటే ఇప్పుడు యూటర్న్ తీసుకుని తప్పించి మేము మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నాం, అంటే ఇప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళు స్టాండ్ మార్చుకున్నారని చెప్పి. గత నెల రోజుల నుంచి ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాపక్షంగా మాకు ఒక నిబద్ధత పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే ఢిల్లీతో ఎప్పుడు ఢీకొంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం మరి చేరడమే ఆ రోజు బీజేపీతో ఒక నేషనల్ పార్టీ ఉంటే ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్కి వస్తాయి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా, బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా మా ప్రయాణం సాగుతుంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ 15 రోజుల్లోనే ఇన్ని పెళ్లిగెంతలు వేసినటువంటి వ్యక్తుల్ని, పార్టీల్ని మీరు చూస్తున్నారు. మరి కోర్టులకు వెళ్ళిన వ్యక్తుల్ని, పార్టీల్ని చూస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తారు. ఇటన్నిటికీ జవాబు చెప్పడం కరెక్ట్. ఎన్డీఏ నుంచి బయటకు రావడం, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన, ఇవన్నీ నిజంగా బీజేపీ పైన లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నట్టుగా మీరు ఏమైనా భావిస్తున్నారు? వాళ్ళు ఎక్కడా కూడా వెనక్కి తగ్గుతున్నట్టు కనిపించట్లేదు. వెనక్కి తగ్గారా లేదా అనేటటువంటిది కాదు, ఇప్పుడు వెనక్కి తగ్గినట్టే లెక్క. ఇన్ని పార్టీలు ఒకసారి వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానానికి ఇన్ని సంతకాలు 100 దాటిపోయి వచ్చాయి అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం తర్వాతే కదా వచ్చాయి, ముందు రాలేదు కదా. అంటే దేశ ప్రజలందరూ చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయానికి సరైనటువంటి వ్యక్తి, సరైనటువంటి పార్టీ స్పందించింది. ఇప్పుడు మనం కూడా స్పందించాలి అని చెప్పి మిగతా పార్టీలన్నీ కూడా స్పందించాయి అనేటటువంటిది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. సో పార్లమెంట్లో ప్రత్యేక హోదా సంబంధించి కానీ లేకపోతే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును తీసుకోకపోవడం, దానిని చర్చకు అనుమతించకపోవడం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భయపడి చేసిందనేది కళా వెంకట్రావు మాట. దీంతోపాటు
ప్రత్యేక హోదా సాధించేందుకు మిగిలిన రాజకీయ పక్షాలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం దిశగానే రేపు అఖిల సంఘాల సమావేశాన్ని నిర్వహిస్తున్నామని